నమస్తే నేను ఇస్మాయిల్ రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణలో జరుగుతున్న పర్యటనపై ఇవాళ మనం వ్యూ పాయింట్లో మాట్లాడుకుందాం రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టిన తర్వాత వివిధ రాష్ట్రాలు దాటుకుంటూ తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత ఇవాళ తెలంగాణలో సాగుతున్న ఆ రాహుల్ పర్యటన ఈ రాష్ట్రంలో ఆసక్తికరంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే భారత్ జోడో యాత్ర తెలంగాణకు ఒక నయా రాహుల్ని పరిచయం చేసిందని చెప్పాలి ఇప్పటి జనం చూసిన విన్న రాహుల్ వేరు పాదయాత్ర చేస్తున్న రాహుల్ ఇమేజ్ వేరుగా ఉంది నూటికి నూరు శాతం డిఫరెంట్గా తెలంగాణలో యాత్ర ప్రారంభమైన కొన్ని రోజులైనా కూడా ఆ జనం స్పందన కొంచెం అద్భుతంగానే కనిపిస్తూ ఉంది రాహుల్ గాంధీ పర్యటనలో ఆశాంతం జనం పాల్గొనడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు చూపెట్టడం దానికి రాహుల్ గాంధీ కూడా వాళ్ళతో బాగా మింగిలై ఉత్సాహంగా వాళ్ళతో నడిచేటప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ పొలిమేరల్లో రేవంత్ రెడ్డి శిబిరం రాహుల్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పెద్ద ఆయన అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం ఒక విశేషంగా చెప్పుకోవాలి తర్వాత రాహుల్ చుట్టూ యువకులు మహిళలు పిల్లలు ఇట్లా దారి పొడువున ఒక ఒక సీన్ బ్రహ్మాండమైన సీన్ కనపడతా ఉన్నది మామూలుగా ప్రజలు పల్లెజనం రాహుల్ వెంట అడుగులో అడిగేస్తున్నారు ఆయనతో పాటు మైళ్ళ దూరం నడుస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు అంటే పాదయాత్ర అంటే సహజంగా అందరూ నడుస్తుంటారు అయితే రాహుల్ కొంచెం డిఫరెంట్గా కనపడుతూ ఉన్నారు ఏదో సదాసిధాగా పాదయాత్ర కాకుండా మొక్కుబడిగా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తర్వాత ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు కొంచెం రాహుల్ డిఫరెంట్ పొలిటీషియన్ అన్నట్టుగా కనపడతా ఉంది తర్వాత నడవడమే కాదు ఆయా ప్రాంతాల్లో సంస్కృతిపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ ఆడడము తెలంగాణ సమాజాన్ని అలరిస్తూ ముందుకు సాగడం తర్వాత బతుకమ్మ ఆడడమే కాదు ఇట్లా నడవడం నడుచు నడుస్తూ ఒక్కొక్కసారి పిల్లలతో కలిసి పరిగెత్తడం ఇది కూడా కొంచెం ఆకట్టుకున్నట్టుగానే ఉంది రాహుల్ పాలమూరు జిల్లాలో యాత్ర రాజాపూర్ దగ్గరికి రాగానే ఈ సంఘటన జరిగింది అయితే ఈ పరిగెత్త సంఘటన రోడ్డు పక్కన నిలబడ్డ కొందరు పిల్లలను రాహుల్ని చూసి నమస్కారం పెట్టారు తర్వాత వాళ్ళని దగ్గరికి పిలిచి రాహుల్ నాతో పరుగు తీస్తారని అడగడం వారితో వారిని వాళ్ళు కూడా ఓకే అనడం వెంటనే రాహుల్ దౌడు తీయడం ఇదంతా కొంత ఫన్నీగా కనపడినప్పుడు కూడా జనాల్లో ఏంటంటే ఒక సామాన్యులాగా రాహుల్ ఉంటున్నారు అందరితో కలిసిపోతున్నారు కేవలం రాజకీయమైన అంశాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతున్నారు సామాన్య ప్రజలతో తర్వాత మహిళలతో చిన్నపిల్లలతో కూడా ఇట్లా ఆటవిడుపులాగా కూడా దాన్ని చూపిస్తున్నారు ఒక చర్చ జరిగింది అయితే ఈ ఆయనను అనుసరిస్తూ అటు పిల్లలు తర్వాత వారి వెనక కాంగ్రెస్ నేతలు కూడా ఇట్లా దౌడు తీయడము తర్వాత రాహుల్ను చూడడానికి గిరిజన తండాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు రావడం తర్వాత ఈ సందర్భంగా అప్పట్లో మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ అను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటాను ఇందిరాగాంధీ కూడా ఇక్కడ పోటీ చేసింది అనే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పడం అప్పుడు జరిగిన పరిణామాలు ఆయన ఆసక్తిగా అడగడం ప్రజలు కూడా రాహుల్ గాంధీకి చెప్పడం తర్వాత ఈ బతుక మారడం దౌడి తీయడమే కాకుండా పాదయాత్రలో భాగంగా ఇట్లా మధ్య మధ్యలో మేధావులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు రాహుల్ ఈ దేశంలో నెలకొన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను తర్వాత ఆలోచన పనులతో తన భావాలను కూడా పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా తర్వాత మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆసక్తిగా ఆయన బిడ్డున్నట్టుగా తెలిసిందే అదేవిధంగా ఇక్కడి అంశాలపై తనకున్న అవగాహన మేరకు నాయకులకు సూచనలు కూడా చేస్తున్నట్టుగా మనకు మాధ్యమాల ద్వారా తెలుస్తోంది అట్లాగే తాజాగా పాలమూరు జిల్లాను దాటుకొని రంగారెడ్డి జిల్లాలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర కొనసాగింది అయితే ఆ భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఆషామాషిగా చేయడం లేదు ఒక తపస్సులాగా చేస్తున్నారు తర్వాత భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాహుల్ రాజకీయ అంశాల కంటే కూడా ప్రజలతో కలిసిపోవడానికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల్లో తన పట్ల ఒక ప్రేమ అభిమానాలు పెంచుకోవడానికి తర్వాత తాను కోటలో ఉండే రాజును కాదు గ్రామీణ స్థాయి వరకు రాగలను నేను మీలో ఒకడిని సామాన్యుడిని అని చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంచెం సఫలీకృతం అవుతున్నాయి మరి ముఖ్యంగా తెలంగాణకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రజల్లో జరుగుతున్న చర్చ రాహుల్ గతం లాగా లేడు రాహుల్లో చాలా మార్పులు వచ్చినాయి ఒక రాజకీయ నాయకుడిలాగానే కాకుండా ఒక సామాన్యుడి లాగా తర్వాత అందరిలో కలిసిపోయేవాడిగా అందరివాడిగా వాడిగా ఒక కొత్త రాహుల్ కనపడుతున్నాడు అనే ఒక చర్చ అయితే జరుగుతోంది ఏదేమైనా ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర అటు రాహుల్ గాంధీ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ జీవితానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడేటటువంటిగా సాగుతుంది అనేటటువంటిది కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏదేమైనా ఈయన రాహుల్ చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తి స్థాయిలో ఏ రకంగా సఫలమవుతుంది తర్వాత ఎటువంటి ఫలితాలను ఇస్తుందని తెలుసుకోవాలంటే మాత్రం మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు ఇది ఇవాళ వ్యూ పాయింట్ చర్చ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీ లైన్ ట్వంటీ ఫోర్